దళితులపై వివక్ష విడనాడాలని కోరుతూ బుక్కపట్నం మండలం సిద్ధరాపురంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన అగ్రకులాల వారు దళితవాడలోకి వెళ్లేందుకు దారి లేకుండా చేసిన దళితులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాపురంలో కుల వివక్ష ఇంకా వేళ్లూనుకుపోయినట్టే కనిపిస్తుంది. గ్రామానికి చెందిన అగ్రకులాల వారు దళితవాడలోకి వెళ్లేందుకు దారి లేకుండా చేసి దళితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చివరికి ఆలయంలో కూడా రానివ్వకుండా అంటరాని వారు అంటూ పక్కన పెడుతున్నారు. క్షవరం చేయించుకోవాలని సెలూన్ కి వెళ్లినా అక్కడ కూడా వివక్ష కొనసాగుతుంది. కనీసం గుక్కెడు తాగినీటి కోసం బిందె ఎత్తుకుని అగ్రకులాలు వీధిలోకి వెళ్లినా అంటరాని వాళ్ళు మా ఇళ్ల మధ్యకే వచ్చి నీళ్లు పెట్టుకుంటారా అంటూ దూషణలకు దిగుతున్నారు. ఇంకా పండగో పబ్బమో వచ్చిందంటే అందరితో కలిసిమెలిసి సంబరాలు చేసుకోవడానికి అసలు వీలు లేకుండా చేస్తున్నారు. కాదు కూడదని ఎవరైనా వారి నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకుంటే ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చేసేది లేక దళితులు సిపిఎం ఆధ్వర్యంలో బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దళితులపై వివక్షను విడనాడాలని కోరుతూ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీకి పోవాలంటే చనిపోయిన మనుషులను తీసుకొని పోయి కూర్చోవాలంటే శ్మశాన వాటికి లేదు. ఆ గ్రామంలో క్షౌరం చేసుకోవాలంటే అక్కడ క్షౌరాలు చేసే పద్ధతి లేదు. హోటల్లో పోయి గత 30 సంవత్సరాలు మా తండ్రి గారు మేము ఎంత హింసపడుతున్నామో ఒక చిన్న సమస్య జరిగితే మమ్మల్ని పట్టడానికి వస్తారు రాలేయడానికి వస్తారు. ఇదేమి సమస్య అంటే ఊరంతా ఏకమై మమ్మల్ని భౌతికంగా దాడి చేస్తారు. వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిశీలించి చర్యలు చేపట్టాలి. పని చేయండి సార్. దళితుల ఐక్యత, దళితుల పట్ల పోలీసుల నిర్లక్ష్యం వైఖరే, దళితుల పట్ల రెవెన్యూ నిర్లక్ష్యం వైఖరే, ప్రధాన రహదారిని వెంటనే పద్ధతి వెంటనే, రెండు గ్లాసుల పద్ధతి వెంటనే పోరాడతాం. దళితులు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం.